కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామని విలేకరుల సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ పేర్కొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్లకు, పార్టీ అభ్యర్థులకు, ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ సంక్రాంతి పండుగతో మీ కుటుంబాలలో భోగ భాగ్యాలు ఐశ్వర్యాలతో మీ కుటుంబం అంతా కూడా ఉన్నతంగా ఎదగాలని, ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వర్షాలు పడి రైతులందరూ ఆనందంతో మంచి పంటలు పండి సమృద్ధిగా ఉండాలని చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి చొప్పదండి నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి వ్యాపారస్తులందరూ 60% పరిపాలన చేసారు, 50% 60% కాంగ్రెస్ వాళ్ళు పరిపాలన చేశారు. మరి రైతులకు తెలంగాణ వస్తే చీకటి అయిందని అన్నావు, తెలంగాణ వస్తే వైరంగా బట్టలారా వేసుకోవాలన్నావు, ఇలా తెలంగాణ వస్తే బ్రహ్మాండంగా నిరంతరమైనటువంటి నాణ్యమైనటువంటి కరెంట్ వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది, రైతులందరూ కూడా అద్భుతమైన రీతిలో సంతోషంగా ఉన్నరియాల. అంతేకాదు మరి తలాపుకు వారుతుంది గోదావరి ఉన్నాడు పాటలు పాడుకున్నాం, ఇలా సముద్రంలో అనేక టీఎంసీల నీళ్లు